दीपं ज्योति परब्रह्म दीपं सर्वतोमुहं दीपेन सार्थ्यते सर्वं संध्या दीपं नमोस्तुते प्रेक्षकुलंदरिकी दीपावली शुभाकांक्षलु। दीपं अंटे केवलं वेलुगुनि प्रसरिंपचेसे साधनमे कादु, अदि साक्षात् दैव स्वरूपं। ఒక్క దీపంతోనే కోటి దీపాలను వెలిగిస్తాం. అటువంటి దీపానికి ఇచ్చిన ప్రాధాన్యత ఈ దీపావళి. మరి దీపావళి రోజున దీపాలను ఎక్కువగా ఎందుకు వెలిగిస్తాం? అలాగే కార్తీక మాసంలో దీపాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. మరి ఒక్క దీపంతో కోటి దీపాలను వెలిగించగలం. మరి దీపం యొక్క విశిష్టత ఏంటి? దీపం యొక్క అంతరార్థం ఏమిటి? ఇత్యాది విషయాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు. మరి కార్యక్రమం మొదలు పెడదా గురుగారు. ముందుగా దీపావళి శుభాకాంక్షలు. అమ్మా, మీకు ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. గురుగారు, ఒక చక్కటి శ్లోకంతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. గీర్ దేవతేతి గరుడ ధ్వజ సుందరీతి శాకంభరీతి శశి శేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కేలిషు సంస్థితాయై తస్యై నమః త్రిభువనైక గురోస్తరుణ్యై. మన ముందు సాకారంగా విరాజమానురాలైనటువంటి ముగ్గురమ్మల మూలపుటమ్మైన ఆ మహాలక్ష్మీ దేవతను ఆదిశంకర భగవత్పాదుల వారు కనక దహరా స్తోత్రమునందు చెప్పినటువంటి స్తుతించినటువంటి విశేష శ్లోకం అమ్మా ఇది. గురుగారు, అసలు దీపం అంటే ఏమిటి? దీపారాధన ఎందుకు చేయాలి? అజ్ఞాన అంధకారమును తొలగింపచేసి వెలుగును నలువైపుల ప్రసరింపచేసేటువంటి కాంతివంతమైనటువంటి ఒక సాధనమే దీపము అన్నాడు. ప్రపంచానికి మొట్టమొదటి దీపం ఎవరు? సూర్యుడు, ప్రత్యక్ష సాక్షి. అందుకే రాత్రి చంద్రుడు, ఉదయము సూర్యుడు. కావున్నే అమ్మవారి యొక్క రెండు నేత్రములు ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు అని చెప్తారు. కాబట్టే తల్లి కన్నులు తెరిస్తే సృష్టి, కనులు మూస్తే సృష్టి అంతమైనట్టు లెక్క. మనకు ఉపనిషత్తుల్లో చెప్పారు, వేదాహమేతం పురుషం ఆదిత్యవర్ణం తమసఃపరస్తాత్. అజ్ఞాన అంధకారం అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి చీకటికి అవతల కోటి వెలుగుల కాంతితో ప్రకాశించేటువంటి చైతన్య స్వరూప పరబ్రహ్మమే పరమాత్మ అని. ఆ పరమాత్మను మనం అన్ని చోట్ల అన్ని వైపులా దర్శించలేం కాబట్టి ఒక ప్రమిదలో, ఒక దీపపు కాంతిలో ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శిస్తూ ఉంటాం. కాబట్టి అక్కడ దీపము అంటే చైతన్యంతో కూడినటువంటి పరమాత్మయే దీపాకృతిలో ఈ జగత్తునంతా వెలిగింపజేస్తున్నారు అని అర్థం అమ్మ. దీపావళికి మట్టి ప్రమిదలని ఎక్కువగా వాడతాం, ఎక్కువగా మనం ఉపయోగిస్తాం దీపాలను. మట్టి ప్రమిదలకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి అసలు? దీనికి జ్యోతిష్శాస్త్రరీత్యా అలాగే శాస్త్రరీత్యా చాలా అద్భుతమైనటువంటి ఒక సమన్వయం చేయవచ్చు. ఇప్పుడు మట్టి అంటే భూమి, భూమి నుండి వచ్చింది మట్టి. మృత్తికే హనమే పాపం ఎన్మయా దుష్కృతం కృతం. ఈ మట్టి మన పాపాలను తొలగింపజేస్తుంది. అలాగే మట్టికి కుజుడు అంటే భూమిపుత్రుడు కుజుడు. అలాగే భూమికి ఇంకొక కుమారుడైనటువంటి నరకాసురుడి యొక్క సంహారమే ఈ సమయంలో జరిగింది అని మనకు చాలా అద్భుతమైనటువంటి కథనము ఉంది. అందువల్ల అంటే ఒక దీపమే కాదమ్మా, మట్టి పాత్రల యొక్క వినియోగము మొదటి నుంచి శ్రౌతకాండలో యజ్ఞయాగాదుల యందు మట్టి పాత్రలే వాడతారు. అలాగే మనం పెట్టేటువంటి కలశం కూడా మట్టి కలశం పెడితే చాలా మంచిది, లేకపోతే బంగారం. ఈ రెండే కానీ ఇంకా మూడవది ఏమిటి? రాగి పాత్ర. కాబట్టి మట్టికి పీల్చే గుణం, ప్రకృతికి హాని చేసేటువంటి గుణం కానంటే ఎప్పుడు మట్టి సజీవంగా ప్రాణశక్తిని నిలిపి ఉంచుతుంది. మనం మట్టిలో విత్తనాన్ని పెడితేనే అది మొలకెత్తుతుంది. అంటే మట్టి ఏం చేస్తుంది? ప్రాణశక్తిని అందిస్తుంది. ఇక్కడ దీపం కూడా మట్టి ప్రమిదలో
అద్భుతమైనటువంటి నువ్వుల నూనె పోసి ఒక మంచి వత్తితో వెలిగిస్తే ప్రాణశక్తిని మనకు అందిస్తూ ఉంటుంది. అంటే మనకు కావలసినటువంటి ప్రాణశక్తిని నిరంతరం అందిస్తూ మన ఇంటి లోపల ఉన్నటువంటి వ్యతిరేకాత్మకమైన శక్తులన్నింటినీ సమూలంగా తొలగింపచేసేటువంటి మహిమాన్వితమైన శక్తి ఈ మట్టి ప్రమితలో, ఆ వెలిగేటువంటి వత్తిలో, ఆ వెలిగేటువంటి అద్భుతమైనటువంటి కాంతిలో దాగి ఉంది. కాబట్టి మనం మట్టి ప్రమిదలతో ఈ దీపావళి సమయంలో మట్టి ప్రమిదల్లోనే పెట్టడం చాలా శ్రేయస్కరము. దీపము ఎప్పుడైనా మట్టి ప్రమిదలో పెడితేనే మంచిది. ఇది శాస్త్రము ఒప్పుకున్నటువంటి, అంగీకరించినటువంటి విషయం అమ్మ. గురుగారు, మామూలుగా దీపం ఆవు నెయ్యితో, నువ్వుల నూనెతో చాలామంది పెడుతూ ఉంటారు. ముఖ్యంగా దీపావళికి ఏ నూనెతో మట్టి ప్రమిదల్లో వెలిగిస్తే మంచిది? చాలా మంచి సందేహం అమ్మ మీరు అడిగింది. ఈ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఆశ్వయుజ మాసం ముగింపు, కార్తీకము ప్రారంభము, కార్తీక మాసం అంతా కూడా దీపారాధనయే. ఈ దీపారాధన ఎప్పుడు ఆరంభమవుతోంది అంటే ధనత్రయోదశితో మొదలవుతోంది. ధనత్రయోదశి రాత్రి సమయాన యమధర్మరాజుకు ప్రీతిగా దీపం పెట్టి తెల్లవారి నరక చతుర్దశి, ఆ తర్వాత దీపావళి అమావాస్య, ఆశ్వయుజ బహుళ అమావాస్య, తెల్లవారే కార్తీక శుక్ల పాడ్యమి, ఇక వరుసగా దీపావళితో దీపముల యొక్క పండుగ ప్రారంభమవుతుంది. కాబట్టి ఇక్కడ దీపముకు ఒక శక్తి ఏమిటి అంటే తైలం అమ్మ. ఈ కార్తీక మాసంలో ఒక రహస్యం ఉంది. ఏమిటి అంటే ఈ నెల రోజులు, ఈ నెల రోజుల పర్యంతము తైలే లక్ష్మి జలే గంగా అన్నది శాస్త్రం. తైలములో లక్ష్మీదేవి ఉంటుంది, జలములో గంగాదేవి ఉంటుందట. అంటే ఈ నెల రోజులు ఎవరు ఆవాహనం చెయ్యకుండగానే తైలంలో లక్ష్మీదేవి అలా వచ్చి కూర్చుని ఉంటుంది, అలాగే జలములో గంగాదేవి అలా కొలవై ఉంటుంది. అంటే జలములో అంటే ఎక్కడో నదులకు వెళ్తే కాదట, మన ఇంటి లోపల స్నానం చేసేటువంటి తొట్టిలో కూడా ఉన్న నీళ్ళల్లో కూడా గంగాదేవి కొలువై ఉంటుంది ఏ ఆవాహనం లేకుండా. అంతటి శక్తి ఈ కార్తీక మాసానికి ఉంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో మనకు తైలానికి చాలా శక్తి, విశేషమైనటువంటి శక్తి. ఎప్పుడు కూడా దీపం తైలము అంటాం. తైలం అంటే అర్థం ఏమిటి? ఈ మధ్యకాలంలో కొత్త కొత్త నూనెలు వచ్చాయి, కానీ శాస్త్రము వీటిని వేటిని అంగీకరించలేదండి. శాస్త్రము అంగీకరించినటువంటిది దీపము పెడితే మొట్టమొదలు ఆవు నెయ్యితో చేసిన దీపము, రెండవది తిలల నుంచి వచ్చి, తిలలు అంటే నువ్వులు, నువ్వుల నుండి వచ్చినటువంటి తైలము, మూడవది ఆమిదము అన్నారు. ఇది వృక్షము నుంచి వచ్చేటువంటిది. ఈ మూడింటికే ప్రాధాన్యము. ఒకనాటి కాలంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమలలో ఇదే ఉండేది. ప్రాచీన సంప్రదాయంలో ప్రతి దేవాలయంలో ఆమిద దీపాలే వెలిగించేవారు. కాబట్టి ఈ మధ్యకాలంలో కల్తీ నూనెలు విపరీతమైన వ్యాపారం కోసం వస్తున్నాయి, కానీ అవేవీ మంచిది కాదు. దీపము అంటేనే తిలల నుంచి వచ్చిన తైలంతో పెట్టేటువంటిది. అందుకే తిలల నుంచి వచ్చినటువంటి నువ్వుల తైలముతోనే దీపారాధన అత్యంత శ్రేయస్కరము. ఇది శాస్త్ర విహితమైనటువంటి సంప్రదాయము. శాస్త్రము మనకు ఆదేశించినటువంటిది. దీని వెనక ప్రాణశక్తి, జ్యోతిశాస్త్ర ప్రకారంగా చూసినట్లయితే అనేక రహస్యాలు చాలా అంతరార్థంగా దాగి ఉన్నాయి. కాబట్టి ప్రాణశక్తిని ప్రసరించేటువంటి దీపము నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ వెలిగిస్తే చాలా మంచిది. ఒక చిన్న సవరణ కూడా చెబుతాను. సాధారణంగా ఇక్కడ మనకు దీపదానాలు చేస్తూ ఉంటారు. దీపదానం చేసేటప్పుడు నువ్వుల నూనె వేసినటువంటి దీపాన్ని దానం ఇవ్వకూడదు. ఆవు నెయ్యి వేసినటువంటి దీపమును దానం ఇస్తే చాలా మంచిది, శ్రేష్టము అని మనకు కార్తీక పురాణం చెబుతోంది.
కాబట్టి దానమిచ్చేటువంటి దీపములయందు శుద్ధమైన ఆవునయ్యి, ఆవునయ్యి అంటే కూడా దేశీ ఆవు నుంచి వచ్చినటువంటి స్వచ్ఛమైన నెయ్యి, దానికోసం ప్రయత్నము చేసి సంపాదించి అటువంటి ఆవునెయ్యితో దీపారాధన చేస్తే ఆ శక్తిని నా నోట నేను వర్ణించలేను, అనుభవించడమే తప్ప ప్రాణశక్తి అద్భుతంగా ఆ దీపము నుంచి బహిర్గతమవుతుంది. మామూలుగా మనం ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మట్టి ప్రమిదల్లో దీపం వెలిగించడం గురించి మాట్లాడుకున్నాం. అయితే ఉసిరికాయలు ప్రాధాన్యం ఏంటి? అసలు ఉసిరికలో దీపం వెలిగిస్తారు చాలామంది. అవును, దీపములు చాలా రకాలుగా ఉన్నాయమ్మా. నేను ఇంతకుముందు చెప్పింది ఇది వైదిక సంప్రదాయం. మట్టిలో మట్టి ప్రమిదలో దీపారాధన చేయడం ఇది శాస్త్ర విహితమైనటువంటిది. ఇక మనిషికి కొన్ని కోరికలు ఉంటాయి, ఆ కోరికలను తీర్చుకోవటం కోసం కూడా కొన్ని తాంత్రిక గ్రంథములయందు కొన్ని పద్ధతులు చూపించారు. అందుకే మీరు ఉసిరికాయతో దీపం అని అడిగారు. ఉసిరికాయతో కాదు, ఇంకా చాలా వాటితో దీపాలు పెడతారు. నిమ్మకాయలతో దీపాలు పెట్టడం, అవును, రాహుకాలం వచ్చినప్పుడు నిమ్మకాయ దీపాలు పెట్టడం అనేటువంటిది తమిళనాడులో చాలా ప్రసిద్ధి. కాబట్టి నిమ్మకాయతో దీపాలు. అలాగే ఉసిరికకు కార్తీక మాసానికి సంబంధం ఉందమ్మా. ఎందుకంటే ఉసిరిక చాలా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి, ప్రకృతి మనకు అందించినటువంటి అమృత ఫలం. ఈ ఉసిరికను సంస్కృతంలో ధాత్రి అంటారు, ధాత్రి ఫలం. అందుకే నారాయణుడు దామోదరుడు, అందుకే ధాత్రి నారాయణుడు అని, దామోదరుడు అని. ఈ చిలుకు ద్వాదశి నాడు ఉసిరిక చెట్టు మొదట్లో తులసి చెట్టును పెట్టి కళ్యాణం చేసేటువంటి సంప్రదాయం కూడా మనకుంది. ఎందుకంటే అలాగే వనభోజనాలు చేస్తారు కార్తీక మాసంలో. వనభోజనము అంటే మన ఇష్టమున్న చెట్టు కింద వెళ్ళి కూర్చొని తినడం వనభోజనం ఎప్పటికీ కాదు. వనభోజనం అంటే వనానికి వెళ్ళి అక్కడ ఉసిరిక చెట్టు దగ్గర కూర్చొని ధాత్రి కళ్యాణాన్ని చేసి ఉసిరిక చెట్టుకు పూజలు చేసి అక్కడ ఉసిరికాయ మీద వత్తులు పెట్టి, పువ్వొత్తులు పెట్టి దీపారాధన చేసి ఇది విష్ణువుకు ప్రీతిగా చేసేటువంటి కార్యక్రమం అమ్మ. కాబట్టి ఉసిరిక పండు మీద చక్కటి ఒక వత్తి పెట్టి అది దీపాన్ని వెలిగించి దాంట్లో పంచదీపాలు అని, షట్ దీపాలు అని, అలాగే దశదీపాలు అని ఒక్కొక్క పుడక పెట్టి అన్నిటినీ జెయింట్ చేసి కూడా పెట్టేటువంటి సంప్రదాయం తెలంగాణలో చాలా చోట్ల కూడా ఉంది. కాబట్టి ఉసిరిక పండు మీద పెట్టేటువంటి దీపం వల్ల ఏం కలుగుతుంది అంటే రోగహరణం జరుగుతుంది. ఏదైనా వ్యాధులు ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే ఇంట్లో అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉంటే ఇటువంటి దీపములు వెలిగించటం వల్ల ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది అని మనకు అనాదిగా విశ్వాసం. అందులో కార్తీక మాసంలో ఉసిరిక పండ్లను దానమివ్వటము, ఉసిరికను తినటము, ఉసిరిక పండ్లతో దీపారాధన చెయ్యటము, అలాగే ఉసిరిక చెట్టు కింద కూర్చొని భోజనం చెయ్యటము, ఉసిరిక చెట్టుకు తులసి చెట్టుకు కళ్యాణాదులు జరిపించడము. కారణం ఏమిటంటే విష్ణుస్వరూపమైనటువంటి అద్భుత శక్తి ఆ ఉసిరికలో దాగి ఉంది. చరకుడు కూడా ఆయుర్వేద శాస్త్రము యందు అనేక ఔషధీ తత్వములను వివరణ చేస్తూ చాలా గొప్ప, అందుకే దీన్ని త్రిఫలము అని, దానిలో ఉసిరిక ఒకటి అని, ఆ ఉసిరిక ప్రాణశక్తిని జీవశక్తిని చైతన్యం చేసి మానవుడికి పరిపూర్ణ ఆయుర్దాయమును ఇచ్చి అపమృత్యు దోషాలను తొలగింపచేసేటువంటి శక్తి కలిగినటువంటి ఔషధి అని దీనికి చాలా ఫలితాలు చెప్పారు. కాబట్టి ఇది కామ్యంగా అంటే కోరికతో దీపాలు పెట్టేటప్పుడు ఈ తులసి కళ్యాణం రోజున ఉసిరి దీపాలు అనేటువంటివి కూడా చాలా ప్రసిద్ధి. అది శాస్త్ర విహితమైనటువంటి మార్గమే. గురుగారు, దీపావళి రోజున నిసి రాత్రిలో లక్ష్మీ పూజ యొక్క ప్రాముఖ్యత ఏంటి? దీపావళి అంటేనే లక్ష్మీ అమ్మ. ఎందుకు అంటే దేవీ భాగవతంలో మొదటి శ్లోకం ఉంది ఒకటి, సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః
ప్రచోదయాత్. చాలా గొప్ప శ్లోకం అమ్మా ఇది. సర్వ చైతన్య రూపాం తాం, ఎవరు ఆవిడ? సర్వ చైతన్య రూపాము అంటే ఈ జగత్తుకులో ఉన్నటువంటి చైతన్యమే ఆవిడ, ప్రాణశక్తే ఆవిడ. అందుకే ఇక్కడ దీపంలో కూడా ఆ వెలిగేటువంటి కాంతి ఏదైతే ఉన్నదో ఆవిడే. అందుకే దుర్గా సూక్తము స్పష్టంగా చెప్తోంది ఏమిని, తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే. ఎంత స్పష్టంగా దుర్గా సూక్తం చెప్తోందో చూడండి. తాం అగ్నివర్ణాము, అగ్ని అంటేనే అమ్మవారండి. అమ్మవారు ఉంటేనే అగ్నిలో దాహక శక్తి ఉంటుంది. విఠాల చంద్రమౌళి శాస్త్రి గారు అనేటువంటి తెలంగాణలో ఒక ప్రసిద్ధమైనటువంటి శతావధాని గారు, వారు అంటారు, శిలలన్ పాటవ శక్తివై పవనునన్ స్పందక్రియాశక్తివై జ్వలనం బందున దాహక శక్తివై ఈ జీవన్ముక్త చిత్తంబులందు అలగు జ్ఞాన సుఖాత్మవై అలరేదంబా రాజరాజేశ్వరి అని అద్భుతమైనటువంటి పద్యం చెప్తాడు. జ్వలనం బందున దాహక శక్తివై, ఈ దీపం వెలుగుతోంది, అక్కడ కాంతి కనిపిస్తోంది, కానీ ఆ కాంతిలో ఉన్నటువంటి ఆ ప్రకాశం ఉంది, ఆ ప్రకాశం ఎవరు అంటే అమ్మవారటట. ఆ అమ్మవారు లేకపోతే దానిలో అగ్ని లేదు, అంటే ప్రకాశము లేదు. అందుకే మీకు సుందరకాండలో హనుమంతుడి తోకకు నిప్పంటిస్తారు, కానీ ఆ నిప్పు అతన్ని కాల్చట్లే. ఎందుకు అంటే అమ్మవారు కాపాడుతోంది, తనలో ఉన్న దాహక శక్తిని తగ్గించుకున్నది. ఒక దహనం చెయ్యాలి అంటే దాహక శక్తి కావాలి. ఆ దాహక శక్తి ఎవరు? సీతమ్మవారు. సీతమ్మవారు అంటే ఎవరు? సాక్షాత్ మహాలక్ష్మి. అందుకే దీపావళి రోజున లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం. లోకము అనేటువంటి ఈ జగత్తుకు దీపమును ఇచ్చి దీపాన్ని వెలిగింపచేసి అద్భుతమైనటువంటి జ్ఞానశక్తిని అందించినటువంటి సర్వ చైతన్య స్వరూపినిగా ఆ అమ్మ యొక్క ప్రాదుర్భావాన్ని లోకములన్నింటినీ, అందుకే లక్ష్యతే సర్వో అనయా ఇది లక్ష్మీ, ఎవరి ప్రకాశము చేత ఈ జగత్తంతా వెలుగుతూ ఉన్నదో ఆవిడ లక్ష్మి. ఆ లక్ష్మి ఈ దీపావళి ముందుగానే ఈ లోకంలో అవతరించింది అని ఒక పురాణ కథనం. అందుకే ధనత్రయోదశి నాడు ధనవంతరి అవతరించారు అమృతంతో, అంతకంటే ముందే క్షీర సముద్రం నుండి అమ్మవారు అవతరించింది. కాబట్టి ఈ దీపావళి సమయంలోనే అమ్మ యొక్క ప్రాదుర్భావం జరిగింది కాబట్టి. అలాగే ఇంతకుముందు నేను చెప్పాను శాస్త్రములో ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా తైలే లక్ష్మీ జలే గంగా, కాబట్టి తైలంలో లక్ష్మీదేవి ఆవాహనమై ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవతకు ప్రతీకలుగా దీపములు పూజిస్తూ దీపాలు వెలిగిస్తూ ఈ నిశీరాత్రి అమావాస్య నిశీరాత్రి నాడు అష్టలక్ష్ముల ఆరాధనగా ఆ లక్ష్మీదేవత యొక్క ఆరాధన చేసే సంప్రదాయం అనాదిగా శాస్త్రవిహితమై ఉన్నది. కాబట్టి దారిద్ర్యమును పారద్రోలి గృహస్థ సుఖాన్ని కలిగింపచేసి మనోదారిద్ర్య పీడలను తొలగింపచేసి ఆయురారోగ్య భోగ భాగ్య సుఖ సంపత్తులను సంవత్సర కాలం ప్రసాదించేటువంటి మహాలక్ష్మి అనుగ్రహం పొందటానికి అత్యంత అనుకూలమైనటువంటి సమయమే ఈ దీపావళి పర్వదినము. అష్టలక్ష్ముల అనుగ్రహం పొందటానికి అపురూపమైనటువంటి సమయము. ఒక పక్కన సాకార స్వరూపినిగా అమ్మవారు, జ్యోతిస్వరూపినిగా అమ్మవారు, గజస్వరూపినిగా అమ్మవారు. అక్కడ చూడండి, అంతా అమ్మవారే. సర్వం శక్తిమయం జగత్తు కాబట్టి స్త్రియ సమస్త సకలా జగత్సు అంటే ఇప్పుడు స్త్రీ కూడా, అంటే ఇప్పుడు కనిపించే నీవు కూడా మహాలక్ష్మి స్వరూపమేనమ్మా. దీపావళి లక్ష్మి అంటే మీరే. దీపావళి లక్ష్ములు అంటే ఎవరో కాదు, ఆడపిల్లలే దీపావళి లక్ష్ములు. కాబట్టి సృష్టి మొత్తము ప్రకాశింపచేసేటువంటి ప్రకాశాత్మకమైన శక్తి లక్ష్మీదేవి. కాబట్టి ఆ లక్ష్మీదేవత ఆరాధనకు అత్యంత అనుకూలము, అలాగే మన సాధనకు సిద్ధి దీపావళి నాడు చేసేటువంటి లక్ష్మీ పూజ. అందరూ ఈ రోజున కనకధారా స్తోత్ర పారాయణం చెయ్యండి, లక్ష్మీ అష్టోత్తర పారాయణం చెయ్యండి. నిశీతి సమయాన దీపపుల కాంతిలో ఆ లక్ష్మీ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. ఓకే గురుగారు, చివరిగా అఖండ దీపం యొక్క విశిష్టత ఏమిటి, అలాగే
ప్రతి స్త్రీమూర్తి దీపం వెలిగించేటప్పుడు ఏం కోరుకుంటూ వెలిగించాలి? తప్పకుండానమ్మా, పేరులోనే ఉంది అఖండ దీపం. అంటే ఖండము కానటువంటిది అఖండంగా అవిచ్ఛిన్నంగా ఆగకుండగా అంతరాయం లేకుండగా అజ్ఞాన అంధకారాలను పారద్రోలుతూ నిరంతరాయంగా ఏకాకారంగా వెలుగులు విరజిమ్ముతూ వెలిగేటువంటి దీపమే అఖండ దీపము. అఖండ దీపము మంత్రాత్మకమైనటువంటి దీపమమ్మ. ఎవరు పడితే వారు అఖండ దీపాన్ని పెట్టుకోకూడదు. అఖండ దీపానికి ఒక పద్ధతి ఉంది. అఖండ దీపం అనేటువంటిది బియ్యము పోసి ఆ బియ్యము మీద ఒక కంచుడు, మట్టి కంచుడు పెట్టి ఆ మట్టి కంచుడులో సాజ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం మయా దీపం గృహాన దేవేశ అని సాజ్యం మంచి ఆవు నెయ్యి, అది దొరకని పక్షంలో స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె వేసి దీపం వెలిగించి ఆ దీపానికి మంత్రాత్మకమైనటువంటి శక్తితో ఆ దీపాన్ని జాగృతం చేసి ఆ దీపమునందు కులదేవత ప్రతిష్టాపన చేసి ఈ ఉత్సవం జరిగేనన్ని రోజులు ఆ దీపము నిరంతరంగా వెలుగుతూ ఉండాలి, అది ఆగకూడదు. దాన్ని ఎప్పుడు కూడా దీపం కొండెక్కకుండగా అఖండ దీపానికి ఆవాహన జరిగినప్పటి నుండి కార్యక్రమం పూర్తయ్యేదాకా, అంటే ఒక వివాహం చెయ్యాలి, వివాహంలో అఖండ దేవత రూపంలో కులదేవత ఆహ్వానం చేస్తారు తెలంగాణలో చాలా చోట్ల కూడా. కాబట్టి వివాహము పూర్తయి అప్పగింతలన్నీ పూర్తయిపోయి తిరిగి ఇంటికి చేరుకొని ఆవాహితమైనటువంటి ఆ దీపములో ఆవాహితమైనటువంటి కులదేవతను తిరిగి విసర్జించేంత వరకు దీపము కొండెక్కకూడదు. అలా కొండెక్కితే దానికి మహాప్రాయశ్చిత్తాలు చెప్పారు. ప్రాయశ్చిత్తాలు చాలా రకాలుగా ఉన్నాయి, అది ఎప్పుడైనా మనము మాట్లాడుకుందాము. కాబట్టి అఖండ దీపం అనేటువంటిది కొన్ని కొన్ని సందర్భాల్లోనే పెట్టుకోమని శాస్త్రము చెప్పింది. దీపావళి నాడు అఖండ దీపాలు అక్కరలేదు. ఎప్పుడు కూడా మామూలు దీపాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక దీపం పెట్టేటప్పుడు ఏం కోరుకోవాలి అంటే ఒకటేనమ్మ, దీపం పెట్టేటప్పుడు ఎలాగైతే ఇది నిరాఘాటంగా ప్రకాశిస్తూ ఉన్నదో నా జీవితం కూడా ఎల్లప్పుడూ ఇంతే చైతన్యంగా ప్రకాశించాలి, అమ్మ యొక్క సౌభాగ్యము నాకు ఎప్పుడూ రక్ష కావాలి. అందుకే సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపచ్చుభావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమా, ఇది కోరుకోవాలి. ఏమని? శాంతిరస్తు సదా మమా. దీపం వెలిగించేటప్పుడు ఈ వెలిగించేటువంటి దీపము ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి, ఈ దీపపు కాంతి నా ఇంట్లో ఎప్పుడు వెలుగులను విరజిమ్ముతూ ఉండాలి, నాకు నా భర్తకు నా పిల్లలకు ఎప్పుడు శాంతి కలగాలి, మేమంతా ఆనందంగా ఉండాలి, దుఃఖము రావద్దు, అవిద్య తొలగిపోవాలి, జ్ఞానప్రదమనేటువంటిది కావాలి. దీప దానం చేసేటప్పుడు ఇదే శ్లోకమమ్మ, సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపచ్చుభావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని దీపాలను దానం చేసేటప్పుడు ఈ శ్లోకం చెప్పాలి. దీపాన్ని వెలిగించేటప్పుడు సదా శాంతిరస్తు మమ, ఎప్పుడు నాకు శాంతి కలుగుగాక అని కోరుకుంటే ఆ దీపలక్ష్మి, స్తంభలక్ష్మి, అష్టలక్ష్ములు ఆ దీపంలోంచి మనకు అద్భుతమైనటువంటి కాంతిని చైతన్యాన్ని అనుగ్రహించి మనలో ప్రాణశక్తిని జాగృతం చేసి నెగటివ్ ఎనర్జీ, వ్యతిరేకమైన శక్తినంతా పారద్రోలుతారు. అందుకే నేను భక్తి టీవీ ప్రేక్షకులందరికీ సవినయంగా చెప్పేటువంటిది ఒక్కటే, కోటి దీపోత్సవాలు భక్తి టీవీ ఆరంభం చేసి విశ్వమంతటా కోట్ల కొలది దీపాలు వెలిగించి ప్రాణశక్తిని నింపింది. అలాగే మరి ఈ కార్తీకంలో పెట్టేటువంటి ఈ కోటి దీపాలు ఏవైతే ఉన్నాయో ఆ దీపాలు అందరి ఇళ్లలో ఆరిపోకుండా వెలుగుగాక. దీపములు ఎప్పుడూ ఆర్పకండి. ఆర్పే సంస్కృతి మనది కాదు, వెలిగించే సంస్కృతి మనది. కాబట్టి ప్రాణశక్తిని నింపండి, ఎప్పుడైనా ఇంట్లో దీపాలు వెలిగించండి. అందుకే కార్తీక మాసంతో ప్రారంభం చేస్తే మరల వచ్చే కార్తీకం దాకా దీపాలు పెడుతూనే ఉండాలి. ఇంట్లో దీపము ఈరోజు పెట్టలేదు అన్న ప్రశ్న ఉత్పన్నం కావద్దు. ప్రతిరోజు ఇంట్లో ఉదయ దీపము సంధ్యా దీపము రెండు దీపాలు పెడితేనే
ఆ గృహము గృహము, లేకపోతే గృహము కాదు. కాబట్టి ఈ దీపావళి అనేటువంటిది అందరి గృహములలో కోటి దీపములను వెలిగించుగాక, ఆ కోటి దీపములతో కోటి లక్ష్ముల కాంతి మీ గృహమునందు ఎప్పుడు ఉండుగాక. ఆ స్థిరలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, అష్టలక్ష్ములంతా మీ ఇంటిలో స్థిర నివాసం ఉండుకాక అని ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మైనటువంటి ఆ మహాలక్ష్మిని ప్రార్థన చేస్తున్నానమ్మా. గురుగారు, దీపావళి వేళ ఈ దివ్య దీపాల విశిష్టత గురించి చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. వీక్షించారుగా ఈ దివ్య దీపావళి ప్రత్యేక కార్యక్రమంలో దీపాల యొక్క విశిష్టత, దీపాల యొక్క అంతరార్థాన్ని. మరి మీ ఇంటిల్లిపాది ఈ దీపావళి వెలుగులు నింపాలని కోరుకుంటూ, ఆ అమ్మవారి దయ మనందరిపై ప్రసరించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. మరొక్కసారి ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు.